హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. మీరు చూస్తున్నారు తెలుగు టూరిజం విజ్ఞానం ఛానల్. ఫకీర్ కొండాపూర్, అవును, వినడానికి వెరైటీగా ఉన్న ఊరు పేరు ఫకీర్ కొండాపూర్. గోదావరి నది ఉంది ఇక్కడ. గోదావరి నది అంటే మామూలుగా అందరికి తెలుసు, అంతే గోదావరి నది అంతేనా అనుకోకండి. ఇక్కడ గోదావరి నదితో ఏర్పడ్డ జలపాతం, అంటే ప్రకృతి పరంగా ఏర్పడ్డ జలపాతం, వాటర్ఫాల్ ఉంది. వాగులు వంకలతో ఏర్పడ్డ జలపాతం కాదు ఇది, గోదావరి నదితో ఏర్పడ్డ జలపాతం. సో నైస్ లొకేషన్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫకీర్ కొండాపూర్ చేరుకోవాలంటే జగిత్యాల వాళ్ళు జగిత్యాల కొరుట్ల మెట్పల్లి వెళ్ళాలి. మెట్పల్లి నుంచి ఫకీర్ కొండాపూర్ రాఘవపేట మీదుగా, వేంపేట ముత్తంపేట రాఘవపేట మీదుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ మేడ్చల్ కామారెడ్డి డిచ్పల్లి ఆర్మూర్ మీదుగా మెట్పల్లి రావాలి. మెట్పల్లి మీదుగా ఫకీర్ కొండాపూర్ చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి వచ్చేవాళ్ళు ఆదిలాబాద్ నిర్మల్ నుంచి పిరికెట్కి రావాలి. అది ఆర్మూర్ వరకు రావాలి. ఆర్మూర్ నుంచి మెట్పల్లికి పోయి మెట్పల్లి టు ఫకీర్ కొండాపూర్ చేరుకోవచ్చు. ఫకీర్ కొండాపూర్ ఈ గ్రామం మన తెలంగాణలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. చూడండి, వచ్చేసాం చివరికి ఫకీర్ కొండాపూర్. నడిగుడ నుండి మళ్ళీ ఫకీర్ కొండాపూర్ కి 2 కిలోమీటర్స్ రావాలి. ఫకీర్ కొండాపూర్ నుండి మళ్ళీ 3 కిలోమీటర్లు అడవి గుండా మార్గంలో, లోపల అడవి మధ్యలో గోదావరి అందాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూస్తే మీరే అంటారు వావ్ అని. లుక్ ఇట్. స్టెప్స్ దిగాలి ఇక్కడ. పుష్కర ఘాట్ అంటే ఈ గోదావరి నది పుష్కరాల సమయం అప్పుడు ఇక్కడ స్నానాలు చేయడానికి చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు పుష్కర స్నానం చేయడానికి. అందుకే అప్పుడు కట్టారు. మనకు 2015లో వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా పుష్కర ఘాట్స్. ఇవేమో స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.
గోదావరి అందాలు వావ్ ఇంత దగ్గరలో మనకు ఇలాంటి ప్లేస్ ఉందనేది ఇంకా ఎక్కువగా ఎవ్వరికి తెలియదు కానీ సో బ్యూటిఫుల్ మెట్పల్ నుంచి ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది అంటే 17 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కానీ లొకేషన్ అయితే చెప్పనక్కర్లేదు చూడండి మామూలుగా లేదు వావ్ చూడండి మొత్తం ఆ బండరాల మీదకి వెళ్ళి గోదావరి కిందకు ఊరువల్లు తొక్కుతుంది ఇటు నుంచి ఒక చిన్న వాగు ఇది చిన్న వాగు ఈ గోదావరిలో కలుస్తుంది నీళ్ళైతే చాలా అంటే చాలా ఫుల్ గా ఉన్నాయి సూపర్ నైస్ లొకేషన్ నైస్ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మిస్ చేయకండి కంపల్సరీ దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నా వెనకాల జలపాతం జలపాతం అంటే వాగు వంక చెరువు కాదండి ఇది గోదావరి నది చుట్టూ అడవి అడవి మధ్యలో నుంచి బండరాల మీదకి వెళ్లి జారుతున్న జలపాతం జలపాతాన్ని తలపించి మైమరిపించే గోదావరి నది చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేను ఏదో అనుకొని వచ్చాను గానీ ఇక్కడ ఎంతో కాస్త కూస్త ఉంటుంది అనుకున్నాను కానీ చాలా అద్భుతంగా ఉంది వావ్ వెరీ నైస్ లొకేషన్ ఫకీర్కొండాపూర్ చాలా బాగుంది కదా ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్